హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టీ9 హాస్పిటల్, కూకట్పల్లి బ్రాంచ్. సో ఎవరికి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరికి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలని చాలామందికి డౌట్స్ ఉంటాయండి. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే పికప్ అయిన మంత్లోనే ఆ ఎగ్స్ ఫామ్ అయినాక దాని అదే మంత్లో థర్డ్ డే ఆఫ్ ఇంజెక్షన్ తర్వాత D3 ఎంబ్రియోస్, లేదంటే 5th డే ఆఫ్ ఇంజెక్షన్ తర్వాత D5 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం. సో ఎవరికైతే ఎగ్స్ తక్కువగా ఉంటాయో, హార్మోన్స్ అనేవి నార్మల్గా ఉండి లైనింగ్ అనేది బాగుందో వాళ్ళకి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. అలా కాకుండా ఎవరికైతే ఎగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండి హార్మోన్స్ చాలా ఎక్కువగా వచ్చాయి, లైనింగ్ అనేది బాగాలేదు, గడ్డలు ఉన్నాయి, పాలిప్స్ ఉన్నాయి, అట్లా ఏమైనా ఇష్యూ ఉంది అన్న వాళ్ళకి ఫ్రీజ్ చేసి దాన్ని నెక్స్ట్ మంత్లో ఆ ఇష్యూస్ ఏదైతే ఉందో అది సాల్వ్ అయినాక ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. సో అది కాకుండా ఎవరికైతే జెనెటిక్ టెస్టింగ్, ఎంబ్రియో టెస్టింగ్ పంపించాలో, లేదంటే వాళ్ళకి క్యాన్సర్ కీమోథెరపీ లేదంటే రేడియోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది, అంటే ఎంబ్రియో క్రయోప్రిజర్వేషన్ తర్వాత ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తామండి. థ్యాంక్ యూ.